అందరికీ నమస్కారం. నా పేరు రోజా. లిటిల్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను తెలుగు చెప్తాను. సిక్స్త్ క్లాస్ అభినందన ఫస్ట్ లెసన్ పార్ట్ వన్ లో ఫస్ట్ పోయిం చెప్తున్నాం. ఇప్పుడు సెకండ్. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘన వీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మూలకు నిమిషమేని వీధు మరో నీతి కర్మశీలులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి కడ్మంగా శత్రుములకలను దున్ని దేశకీర్తి బావుటను ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి తను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమికి కవచమైన ఘనవీరులు జవాన్లు అంటే సైనికులు, వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నారు. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మూలకు నిమిషమేని విధుమరని నీతి కర్మశీలులకు అంటే మన దేశం కోసం ఎంతో శ్రమించి మన దేశ రక్షణ కోసం పోరాడుతున్న ఓ కర్మశీలులు అంటే ఎవరు, జవాన్లు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి కర్ధంగా శత్రువులు అంటే అవిశ్రాంత సేద్యం అంటే వాళ్ళ మన భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క ఆకలిని తీర్చడం కోసం తమ సేద్యం అంటే తమ ఆకలి మంటను ఆర్పడం కోసం రైతులు తమ ఎంతో శ్రమించి సేద్యం అంటే తమ నెత్రును అంటే చెమటను నెత్తురుగా మార్చుకొని మన దేశం కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరంటే సైనికులు అండ్ రైతులు. అందరి ఆకలిని ఆకలి గురించి ఆలోచించదేమో రైతులు, దేశం బాగు కోసం ఆలోచించదేమో సైనికులు. పాఠం యొక్క సారాంశం చూద్దాం. రైతులకు సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలు వాళ్లకు సమర్పిస్తున్నాము. కష్టాన్ని దాచుకొని రైతులకు ఎవ్వరికి తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలమైన ఈ గొప్ప వారికి వందనాలు అభినందనాలు. నేల తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలే చేను చుట్టూ కంచెవలే ఈ జన్మభూమికి కవచం లాగా ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. దురాశ అనే మాయలో లోపడకుండా మంచి మనసు గల వారై నిమిషం కూడా తమ వీధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవాన్లకు వందనాలు. అంటే వాళ్ళ స్వార్థం కోసం కాకుండా దేశ రక్షణ కోసం పోరాడుతున్నారు. విరామం లేకుండా పంటలు పండిస్తూ ఇతరుల ఆకలిని మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తియే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశకీర్తి పతాకాన్ని ఎగరిసిన గొప్ప వీరులకు జవాన్లకు అభినందనాలు. ధన్యవాదములు.